వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఇంటిలో పెద్ద కొడుకు కనుక ఇప్పుడు చెప్పబోయేటటువంటి రాసుల్లో కనుక పుట్టినట్లయితే వారి యొక్క ఇల్లు కనుక వర్షంతో నిండిపోతుంది రాజయోగం సిద్ధిస్తుందని జ్యోతిష పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరి ఆ రాశులు ఏంటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మా ఛానల్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ మేష రాశి వారు ఈ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి కానీ ఊహించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు ఖచ్చితంగా కృషి చేసినట్లయితే మీరే అదృష్టవంతులు ఎదుటి వారి యొక్క మాట తీరు ధోరణి అనేది మీకు ఎంతో చికాకులను కలిగిస్తూ ఉంటాయి ప్రభుత్వ రంగాలలో ఉన్నటువంటి వ్యక్తులకు సమస్యలు వస్తూ ఉంటాయి వైద్యులైతే ఏకాగ్రతతో చేసే అవసరం ఉంటుంది ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి రచయితలకు పత్రిక రంగాలలో ఉండేటటువంటి వ్యక్తులకు చక్కటి అనుకూలవంతమైనటువంటి కాలం చెప్పాలి ఈ రాశి వారు మీ ఇంటిలో కనుక జన్మించినట్లయితే మీ ఇల్లు సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తుంది రుచిక రాశివారు ఈ రుచికి రాసే వారు కూడా మీ ఇంటిలో ఉన్నట్లయితే మీకు ఎన్నో అనేవి ప్రాప్తిస్తాయి రియల్ ఎస్టేట్ లో కనుక ఉన్నట్లయితే అన్ని కూడా బాగానే ఫలిస్తాయి ఇంటి బాధ్యతలు బాగా నిర్వహిస్తారు విదేశీయానాలకు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వాయిదా పడతాయి వ్యాపారాల యొక్క అభివృద్ధికి కూడా మరింతగా శ్రమించాల్సి ఉంటుంది శ్రమ అనంతరం మాత్రం తప్పకుండా విజయాలు కలుగుతాయి ఇతరుల సహాయం అందించడం వలన మీ యొక్క గౌరవానికి భంగం కలగవచ్చు ఊహించినటువంటి చెల్లింపుల వలన స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు ఆశాజనకంగానే ఉంటుంది ఈ రాశిలో కనుక మీరు జన్మించినట్లయితే మీ ఇంటిలో ఉన్నవారు మీ ఇంట్లో పెద్ద కొడుకు కనుక జన్మించినట్లయితే మంచి యోగాలే ప్రాప్తిస్తాయి తరువాత రాశి సింహరాశి ఈ సింహరాశిలో పుట్టినటువంటి అమ్మాయిలకైతే అదృష్టం వరిస్తుంది పని ఒత్తిడి విభేదాలకు కూడా కారణమవుతుంది దుబారా ఖర్చులు అదుపు చేసుకోవాలి కుటుంబ బాధ్యతలు మీ మనసులకు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి రొమాంటిక్ బంధానికి బందీ తప్పదు పత్రికా సంస్థల్లోని వారు వారికి ఓర్పు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత చాలా అవసరం వృత్తిపరమైనటువంటి చికాకులన్నీ కూడా క్రమంగా అన్ని కూడా తొలగిపోతాయి విద్యార్థులందరూ కూడా ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమే శ్రేయస్కరం ఏకపక్ష నిర్ణయాల వలన సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ధనస్సు రాశి వారు ఈ రాశి వారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుంది అనుకోనటువంటి వనరుల నుంచి ఊహించినటువంటి ఎన్నో లాభాలను గడిస్తారు పిల్లలతో వాదనలు మానసికమైనటువంటి ఒత్తిడిని కూడా ఇస్తూ ఉంటాయి వృత్తి రీత్యా ప్రముఖులను కూడా కలుసుకుంటారు కొబ్బరి పండ్లు కొబ్బరి పండ్లు పువ్వులు చెరుకు వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఎంతో అనుకూలంగానే ఉంటుంది పుణ్యక్షేత్రాలను కొత్త ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు సోదరి సోదరి వర్గాయుల మధ్య విభేదాలన్నీ కూడా తలెత్తుతూ ఉంటాయి భాగస్వామిక సొంత వ్యాపారాలు లాభసాటిగానే సాగుతాయి వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులన్నీ కూడా ఎంతో అనుకూలిస్తాయి ఈ రాశి వారు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే మీ ఇంటి మీ ఇల్లు సుఖ సంతోషాలతో నెలకొంటుంది ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు మీ ఇంటిలో కనుక జన్మించినట్లయితే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే మీ కుటుంబం ముందుకు సాగిపోవడానికి తోడ్పడతారు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి